జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ ఎన్నిక జరిగింది. ఇటీవలే అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన శాంతి కోటేష్ గౌడ్ ఈరోజు మేయర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇంటి కార్యకర్తలు ముఖ్య అతిథిగా ఆర్డీఓ పాల్గొనడం జరిగింది. కొద్దిగా బయట బయట అంబేద్కర్ కార్పొరేషన్ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, మీ హయాంలో ఏం చేయాలనుకుంటున్నారు? సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జంగన్న ఆధ్వర్యంలో హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు మద్దతు ఇస్తామని తెలుపుతున్నాం. డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని కొనుక్కున్నారని నిహారికి ఆరోపిస్తున్నారు, దానిపైన ఏమంటారు? అట్లేం లేదు, 20 మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు, ఎన్నుకోవడం జరిగింది. మీరు భూ కబ్జాలకు పాల్పడుతుంది, ఇంతకు ముందు మీ పైన నోటీసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు, దానిపైన అదేం లేదు, అవన్నీ తప్పుడు ఆరోపణలు. ఓకే, ముందు చాలా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్ గా ఎన్నుకున్నందుకు జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్పొరేటర్స్ కు డిప్యూటీ మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ లో గత 2 నెలల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి 3 సంవత్సరాల కిందనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్న తప్పితే, మీరు వార్డులు తీసుకున్నట్టయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే 28 వార్డులను ఒక తీరుగా చూసినట్లేదు. ఒంటెత్తు పోగడ పోవడం వలన, ఎందుకంటే డెవలప్మెంట్స్ అందరికి సమానం, ఎందుకంటే సమానం అయిన డెవలప్ అయిన దానికి సమానమే, డెవలప్ కాని దానికి సమానమే అంటే ఎట్లా? మురికి కాలువలతోటి ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి ఆ పెద్ద పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్లతోటి లోతట్టు ప్రాంతాలు ఉన్న జాలాల్లో 4 రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది. కాబట్టి మేమందరం రోజు కూడా ఏకదాటిగా 20 మంది కలిసి అవిశ్వాసం తీరం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు 2 నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ లో ఇప్పుడు మీరు ఎవరైతే పనిచేశారో ఇదివరకు ఎన్నికలు పనిచేయని వాళ్ళకి పదవులు కేటాయించారని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఏడు పదవులు ఎవరు కేటాయించారు? పదవులు ఇదేమైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిరా? మాకేమైనా కాంగ్రెస్ పార్టీలు ఏమైనా ఇచ్చిరా? మాకేమైనా పోస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ పోస్ట్? ఇది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్, ఇది కార్పొరేటర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే దించినాము. మేము కూడా డెవలప్మెంట్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంవత్సరానికి 6 నుంచి 7 కోట్ల వార్షిక ఆదాయం దింది. ఈ వార్షిక ఆదాయంతో ఏమొస్తుందంటే జీతాలకు, శానిటేషన్ కు దానికే సరిపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని రోజులు కూడా మల్లారెడ్డి సార్ గారు కూడా తెప్పించిన 100 కోట్లు కానీ ఎన్ని కోట్లు అయినా కానీ గవర్నమెంట్ త్రూనే వచ్చింది. కాబట్టి మేము కూడా రేపు పొద్దున కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఈ వచ్చే అరకొర నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కాదు. కాబట్టి ముందు జాగ్రత్త, ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం అనే జవహర్నగర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మేమందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు, పదవులు మాకు ఉన్న పదవులే, కొత్త పదవులు మాకేం రాలేవు, మీ అందరికి తెలిసింది. ఉన్న పదవులే మాకు, మేమందరం కార్పొరేటర్ గా తెచ్చుకున్నది తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు తెచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన పదవి కాదు, మీ అందరికి తెలియదు. ఇది కార్పొరేటర్లు ఎన్నుకుంటే వచ్చిన పదవి. కొంతమంది తెలుగు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు, దానికి మనం భయపడాల్సిన పని లేదు. మేమందరం కూడా ఈ సంవత్సరం విజయపథంలో తీసుకెళ్తాం, మంచి పరిపాలన చూపిస్తాం. మీ పార్టీలో ఉన్న లీడర్ బయట నిరాహార దీక్ష పూనుకున్నారు, దానిపైన ఏమంటారు? మా పార్టీలో అంటే మాకంటే మొదలు ఆమె చేరింది పార్టీలో, మేము 18 మంది మొన్న తర్వాత చేరినాం. ఆమె కూడా ఆశపడలా తప్పు లేదు ఆమె, కానీ ఎందుకంటే మాతోటి ప్రయాణం మేము ఏమన్నా ఒకసారి అనుకున్నాక ఈమె కాదు మళ్ళీ ఆమెకి ఇవ్వాలంటే మేము ఇవ్వలేము. మాట మీద 19 మంది ఒక మాట మీద ఉన్నాం, వాళ్ళకు కూడా చెప్పినాం. మేమందరం కూడా ఈమె కమిట్మెంట్ తోటి ఒకసారి ఈమెకి ఇస్తామని చేస్తామని మాకు మాట ఇచ్చినాం. కాబట్టి మళ్ళీసారి మాట తప్పితే బాగుండేది, మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే చేస్తామని తప్పితే ఆమె మీద మాకు వ్యతిరేకత లేదు. అందరం కూడా ఒకటే, మేము 20కి 20 మంది కూడా మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబ 18 మంది 16 మంది కాంగ్రెస్ ఉన్నాము. అందరం కలిసి కూడా రేపు 27 మందిని కలుపుకొని చేస్తాం మేము అందరం కూడా.